నగదు వ్యవహారాల తాలూకు ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అంటే నగదు లోపలికి బయటికి వెళుతున్న ప్రవాహపు వివరాలు, అదేవిధంగా చేతిలో ఉన్న నగదు కోరగానే వెంటనే తక్కువ కాల వ్యవధిలో వసూలయ్యే నగదు వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా రెండు అంశాల మధ్య అంటే రెండు సంస్థ యొక్క ప్రస్తుత ద్రవ్యత్వ స్థితి ఆర్థిక స్థితిని అంచనా వేయకుండా ఈ పోలికలను చెప్పడం జరగదు. ఈ విధి ఇలాంటి విధి విధానాలు ఒక్కటిగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని పోల్చడానికి వీలవుతుంది. ఇక దీర్ఘకాలిక ఆర్థిక స్థితిగతులు, సంస్థ యొక్క దీర్ఘకాలిక అప్పులను విశ్లేషించి అందులో పెరుగుతున్న అంచనాను అంచనా వేయడం ద్వారా మూలధనము దీర్ఘకాలిక అప్పులను సేకరించి వాటిని స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టి ఉంటారు. ఆ మొత్తాలను వాటి వ్యత్యాసం, వాటి రెండింటి మధ్య పెరుగుదల తగ్గుదల అంశాలు, అంటే ఆస్తులు పెరుగుతున్నది ఏదైనా పెరిగినట్టు కాదు. పెరుగుతున్నది ఉదాహరణకు మన వద్ద దారిద్ర్యం పెరుగుతుందనుకోండి, మరి పెరుగుదల ఉంది అని చెప్తామా? పెరుగుదల ఉంది కదా అని. అదేవిధంగా ధనం పెరుగుతుందనుకోండి, అప్పుడు ధనం పెరుగుతున్నప్పుడు పెరుగుదలగా చెప్పవచ్చే కానీ దారిద్ర్యం పెరుగుతున్నప్పుడు పెరుగుదల ఉన్నట్టు, నిరుద్యోగం పెరుగుతున్నప్పుడు పెరుగుదల ఉన్నట్టు చెప్పేందుకు కాదు. అంటే పెరుగుతున్న ప్రతి అంశము అభివృద్ధికి సంకేతం కాదు, పెరుగుతున్న అంశం ప్రగతికి కానీ సంస్థ అభివృద్ధికి కానీ ఏ రకంగా ఉపయోగపడుతుందనేదే చూడాలి. కనుక ఆస్తులు అప్పుల విషయంలో పెరుగుదలను గమనించేటప్పుడు ఆస్తులు పెరుగుతూ అప్పులు తగ్గుతూ ఉన్నట్టయితే చాలా మంచి పరిస్థితిలో సంస్థ ఉన్నదని, యాజమాన్యపు మూలధనం బాగా ఉన్నదని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఆస్తులు పెరుగుతూ అప్పులు కూడా పెరుగుతున్నాయనుకోండి, అప్పుడు ఆ సందర్భంలో పెరుగుదల ఉందని చెప్పేందుకు ఆస్కారమే లేదు. ఆస్తులు పెరుగుతున్నప్పటికీ అప్పులు కూడా పెరుగుతున్నాయి, అటువంటి సందర్భాన్ని మనం అభివృద్ధి సంకేతంగా చెప్పడానికి వీలు లేదు. అంతేకాకుండా అప్పులు ఆస్తులు తగ్గుతూ ఉన్నా అప్పులు కూడా చాలా తగ్గుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు అది అభివృద్ధి సంకేతంగా చెప్పవచ్చు, కానీ అప్పుడు కూడా మార్పు సమాన దిశలో ఉన్నప్పుడు అభివృద్ధి ఉందని చెప్పలేం. ఆస్తుల తగ్గుదల కంటే కూడా ఎక్కువ రేటులో అప్పుల తగ్గుదలలు ఉన్నట్లయితే అప్పుడు కొంత అభివృద్ధి ఉందని చెప్పవచ్చు. కనుక సంస్థ యొక్క ఇటువంటి పరిస్థితులను అంచనా వేయకుండా వేరొక సంస్థతో కానీ లేదా గత సంవత్సరాల ఫలితాలతో కానీ పోల్చి చూసుకోరాదు. ఇక లాభదాయకత, 2 సంవత్సరాల ఆస్తపుల పట్టీలో చూపుతున్న లాభాలు కానీ, రిజర్వులు కానీ, మిగుళ్ళు కానీ, నిలిపి ఉంచిన ఆర్జనలు కానీ, వీటిల్లో మార్పును బట్టి సంస్థ లాభదాయకతను అంచనా వేస్తారు. ఖాతా నిల్వలు పెరిగాయంటే లాభార్జన శక్తి పెరిగిందని, నిల్వలు తగ్గితే డివిడెండ్ చెల్లించి బోనస్ వాటాలను జారీ చేశారని, లేదా ఇవి రెండూ కాకుండా లాభార్జన శక్తి తగ్గిందని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ తులనాత్మక వ్యయ నివేదికలను సమర్పించడం జరుగుతుంది. వీటితో పాటు మూలధనం, వాటా మూలధనం, దీర్ఘకాలిక అప్పులు, టర్నోవర్ వంటివి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, వాటి బలహీనతలు వంటి అంశాలను, సంవత్సరాల తరబడి బ్యాంకుల తాలూకు అప్పులు తీర్చకుండా ఉంటే సంస్థ ఆర్జన శక్తి బాగున్నట్టు కాదు, కనుక తిరిగి చెల్లిస్తున్న అప్పుల వివరాలను, వివిధ సంవత్సరాలలో లాభాల నిలకడ పరిస్థితిని, ప్రతి సంవత్సరం డివిడెండ్ను చెల్లిస్తూ లాభాలను రిజర్వ్కు మళ్లిస్తూ చరమూలధనం నిలకడగా ఉంచే స్థితిని, వర్తకపు రుణగ్రస్తులు తగ్గుదలను, రుణదాతల పెరుగుదల ఉంటే అది ప్రతికూల పరిస్థితి అవుతుంది, అలా కాకుండా వర్తకపు రుణగ్రస్తుల పెరుగుదల, రుణదాతల తగ్గుదల ఉంటే అది అభివృద్ధికి సంకేతం కనుక ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ తులనాత్మక వ్యయ నివేదిక విధానాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇక సమపరిమాణ నివేదికలు మరొక అంశం. సమపరిమాణ నివేదికలో మనం ఆర్థిక నివేదికలను విశ్లేషిస్తున్నప్పుడు ప్రతి అంశాన్ని, ఏ అంశాన్ని గురించి చర్చించబోతున్నామో ఆ అంశం తాలూకు మొత్తాన్ని నోటికి సమానం చేసి వాటి అందులో మిగతా అంశాలన్నీ ఎంత శాతంలో ఉంటాయో తెలపడమే ఈ సమపరిమాణ నివేదిక తయారీ విధానం. ఆర్థిక నివేదికలలో
వివిధ అంశాలు ఒక ప్రధాన అంశంలో ఎంత భాగమో చెప్పేందుకు ప్రధాన అంశాన్ని వందగా భావించి తీర్మానించి చెప్పడం జరుగుతుంది. ఈ ఆదాయ నివేదికలో, సమపరిమాణ ఆదాయ నివేదికలో లాభ నష్టాల ఖాతాలో ఉన్న అంశాలు, ఆస్తపుల పట్టీలో ఉన్న అంశాలను ప్రాతిపదికగా తీసుకొని వాటిని శాతం రూపంలో వ్యక్తం చేసి ఆ శాతంలో ఎంత శాతంలో మిగతా అంశాలన్నీ ఉన్నాయో చూపడం జరుగుతుంది. ఇది ప్రతి అంశానికి వర్తింపచేస్తూ లెక్కించడం జరుగుతుందన్నమాట. ఇలా ఆస్తపుల పట్టీలోని ఆస్తులను, అప్పులను కానీ, అప్పులను గురించి చర్చించాలనుకున్నప్పుడు మొత్తం అప్పులను 100కు సమానంగా తీసుకొని, అంటే వెరసి ఆస్తపుల పట్టీలోని టోటల్ వెరసిని 100కు సమానంగా తీసుకొని అందులోని ప్రతి విడివిడి అప్పులను అవి ఎంత మేరకు 100% కలిగి ఉన్నాయో వివరించడమే ఈ సమపరిమాణ ఆదాయ నివేదిక విధానం అన్నమాట. సాధారణంగా చాలామంది ఈ రకంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను కానీ లేదా లాభ నష్టాల ఖాతాలోని అంశాలను కానీ ఖర్చులను వ్యక్తం చేస్తున్నప్పుడైతే ఖర్చులలో ప్రతి ఖర్చు అంశాన్ని, అవి అమ్మకాలలో ఎంత శాతము లేదా మొత్తం ఖర్చులో ఎంత శాతం, ఈ రకంగా వివరిస్తూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్తపుల పట్టీ కూడా, ఆస్తపుల పట్టీలో ప్రతి ఆస్తి మొత్తం ఆస్తిలో ఎంత శాతమో, అప్పు ప్రతి అప్పులో మొత్తం అప్పును కనుగొని 100% మార్చి అందులో ఎంత శాతమో మిగిలిన అప్పులన్నీ వివరించడం జరుగుతుంది. ఇది ఈ రకంగా చేపట్టడం వల్ల ఈ సంస్థ తాలూకు అంశాలన్నింటినీ శాతం రూపంలో సులభంగా వ్యక్తీకరించడం చేయవచ్చు. కానీ ఇది ఒక ప్రామాణికతను నిర్ధారించడంలో కొంత ఈ పద్ధతిని అంతగా ఉపయోగించుకోవడం అంటూ లేనిదిగా మనం చూస్తాం. శాతంలో పోల్చినప్పుడు శాతపు సాపేక్ష శాతం లేదా స్థితి తెలుస్తుంది. కానీ ఒక ప్రామాణిక శాతాన్ని నిర్ధారించడం అనేది కష్టం కనుక ప్రామాణిక శాతం లేనప్పుడు తద్వారా లెక్కిస్తున్న వివిధ అంశాల తాలూకు శాతాలు అందులో చూపడం కష్టం, లేదా చూపుతున్న అంశాలు వ్యతిరేకతను చూపవచ్చు. ఇక ప్రవృత్తి శాతాలుగా చెప్పడం మరొక విధానం. ఆర్థిక నివేదికల విశ్లేషణ చేపట్టేటప్పుడు ప్రవృత్తి శాతాలలో లెక్కించడం అనేది ఈ విశ్లేషణ భవిష్యత్తు ప్రణాళికల అంచనాలకు అవకాశాన్ని ఇస్తుంది. అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఆర్థిక కార్యక్రమాల తాలూకు దత్తాంశాన్ని విశ్లేషణ చేయడం ద్వారా సంస్థ యొక్క అనుకూల విధానాన్ని, ప్రతికూల విధానాన్ని లేదా పోకడను, ధోరణిని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఏదేని ఒక కొన్ని సంవత్సరాల తాలూకు అంశాలను వివరిస్తున్నప్పుడు ఆయా సంవత్సరాలలోని ప్రథమ చివరి సంవత్సరాలను మూలాధార సంవత్సరంగా, బేస్ ఇయర్గా తీసుకొని దానిపై ఆధారపడి మిగతా సంవత్సరాలన్నింటి విలువలను లెక్క కడుతూ పోవడం జరుగుతుంది. ఈ విధంగా పరిశీలించడం ఈ ప్రవృత్తి శాతాలుగా చెప్పవచ్చు. ప్రతి సంవత్సరానికి ప్రవృత్తి శాతాన్ని నిర్ధారించి వాటిని పోల్చుకోవడం ద్వారా ఈ విశ్లేషణను చేపట్టడం జరుగుతుంది. ప్రాతిపదిక సంవత్సరాలలో ప్రతి అంశాన్ని 100గా అనుకొని మిగిలిన సంవత్సరాలలోని అంశాలన్నింటినీ కూడా ఈ 100కు పోల్చి చూడడం జరుగుతుంది. ప్రతి అంశం ఆయా సంవత్సరాలలో ఎట్లా మార్పులకు గురి అవుతుంది, ఈ నివేదికలలో ఏ రకంగా వాటిని పోల్చుతున్నారు, శాతాన్ని లెక్కిస్తున్నారు అనే అంశం పైన ఆధారపడి ఈ నివేదిక యొక్క ఖచ్చితత్వం ఉంటుంది. ఒక 10 సంవత్సరాల తాలూకు లేదా 5 సంవత్సరాల తాలూకు అధ్యయనం చేపట్టాలనుకుంటే ప్రారంభ సంవత్సరం ఏదైతే తీసుకున్నారో అది కానీ, లేదా చివరి సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని కానీ ఆధార సంవత్సరంగా, ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకొని అప్పటి నుండి ఆ సంవత్సరం తాలూకు విషయాలను గత తర్వాతి సంవత్సరాల తాలూకు అంశాలతో పోల్చుకొని వాటిని ఎంత శాతమో అందులో వాటిని వివరించడం
జరుగుతుంది. పోల్చుకుంటున్నప్పుడు ప్రాతిపదిక సంవత్సరం కన్నా పోల్స్తున్న సంవత్సరపు విలువలు లేదా శాతం తక్కువగా ఉంటే దానికి పోకడ తక్కువగా ఉందని అర్థం, అభివృద్ధి తక్కువగా ఉందని అర్థం. అదేవిధంగా పోలుస్తున్న సంవత్సరం కన్నా దాని తాలూకు తదుపరి సంవత్సరాలలో ఆ అంశాల తాలూకు పోకడలు శాతం రూపంలో ఎక్కువ వ్యక్తం చేస్తుంటే అక్కడ అభివృద్ధి ఉన్నదని కూడా చెప్పవచ్చు. ఇది ప్రవృత్తి శాతాలను లెక్కించే విధానం. ఇట్లా లెక్కిస్తున్నప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సినవి వాటిలోని పెరుగుదల తగ్గుదల విశ్లేషణలో తప్పుదారి పట్టించే అంశాలు. అంటే ఒక విశ్లేషణను చేపడుతున్నప్పుడు పెరుగుదల, అదే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా పెరుగుదల అనేది కేవలం పెరుగుదలను సూచించేందుకు ఉండే సంకేతమే తప్ప ఎందులో పెరుగుదలో దాన్ని బట్టి అది నిజంగా అభివృద్ధికి సంకేతమా కాదా అనేది తెలుసుకోవడం చేయాలి. అంటే ఉద్యోగ అవకాశాలలో పెరుగుదల ఉంటే అది పెరుగుదలగా చూపించవచ్చు, కానీ నిరుద్యోగితలో పెరుగుదల కానీ ఆదాయంలో పెరుగుదల కానీ చూపుతున్నప్పుడు అవి వ్యతిరేక అంశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. కనుక ఈ రకంగా ప్రాతిపదిక సంవత్సరాల ఆధారంగా ట్రెండ్స్ వాల్యూస్ని అంటే పోకడల ధోరణులను వ్యక్తం చేయాలి అనుకున్నప్పుడు ప్రాతిపదిక సంవత్సరంగా ఉండాల్సిన అంశాన్ని, సంవత్సరాన్ని జాగ్రత్తగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా ఎన్నుకున్నప్పుడు మాత్రమే అది సక్రమమైన ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే అలా ఎన్నుకొని సంవత్సరం వలన దోషరహిత సమాచారాన్ని పొందేందుకు మనకు